యెహోషువ 10వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతను యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇస్రాయేలీలతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు, యెరూషలేము రాజైన అదోనీసేదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. 2వ వచనము. యాలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసేదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇస్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని. 3వ వచనము మరియు 4వ వచనము. హెబ్రోను రాజైన హాహాము నొద్దకును, యర్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దేబూరు నొద్దకును వర్తమానము పంపెను. 5వ వచనము. కాబట్టి అమోరీల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలనియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. 6వ వచనము. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా. 7వ వచనము. యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరును పరాక్రమము గల శూరులందరును గిల్గాలు నుండి బయలుదేరి. 8వ వచనము. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. 9వ వచనము. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. 10వ వచనము. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. బెత్ హరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. 11వ వచనము. మరియు వారు ఇస్రాయేలీల ఎదుట నుండి బెత్ హారోనుకు దిగిపోవు త్రావను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇస్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మందైరి. 12వ వచనము. యెహోవా ఇస్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. 13వ వచనము. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను. 15వ వచనము. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ గిల్గాల్లోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. 16వ వచనము. ఆ రాజులు 5 పారిపోయి
మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. 17వ వచనము. మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులైదుగురు దొరికిరని యెహోషువాకు తెలుపబడినప్పుడు 18వ వచనము. యెహోషువా ఆ గుహద్వారమున కట్టడముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. 19వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు, గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. 20వ వచనము. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువాయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చిరి. 21వ వచనము. జనులందరూ మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువా యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినా ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయేను. 22వ వచనము. యెహోషువా ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా, 23వ వచనము. వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. 24వ వచనము. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువా యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువా ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. 25వ వచనము. అప్పుడు యెహోషువా వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయునెను. 26వ వచనము. తరువాత యెహోషువా వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద బ్రేలాడుచుండెను. 27వ వచనము. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువా సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకున్నవి. 28వ వచనము. ఆ దినమున యెహోషువా మక్పేదాను పట్టుకొని దానిని, దాని రాజును, కత్తివాతను హతము చేసెను. అతడు వారిని, దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలము చేసెను. ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. 29వ వచనము. యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. 30వ వచనము. యెహోవా దానిని, దాని రాజును ఇశ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని, దానిలో ఉన్న వారినందరినీ కత్తివాతము హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. 31వ వచనము. అంతటా యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా, 32వ వచనము. యెహోవా లాకీషును ఇశ్రాయేలీల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని, దానిలో ఉన్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. 33వ వచనము. లాకీషుకు సహాయము చేయుటకు గేజేరు రాజైన హోరాము రాగా యెహోషువా నిశ్శేషముగా అతనిని, అతని జనులను హతము చేసెను. 34వ వచనము. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి, 35వ వచనము. ఆ దినమున దానిని పట్టుకొని
కత్తివాతను వారిని హతము చేసేవి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. 36వ వచనము. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరును ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి 37వ వచనము. దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. 38వ వచనము. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ దేబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి 39వ వచనము. దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దేబీరుకును దాని రాజునకును చేసెను. 40వ వచనము. అప్పుడు యెహోషువా మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షేఫేల ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. 41వ వచనము. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువా జయించెను. 42వ వచనము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేయుచుండెను. గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువా ఒక దెబ్బతోనే పట్టుకొనెను. 43వ వచనము. తరువాత యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాళిమునకు తిరిగి వచ్చిరి.